వెల్కమ్ టు అరుషిజోన్ మరి ఈ వీడియోలో చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి సంబంధించి పదహారో తారీఖున ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్ అయితే జరగబోతున్నట్టుగా ఒక సర్క్యులర్ అయితే మనకి బయటకు రావడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకు మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు గ్రూప్ టూ అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాటి గ్రామ వార్డు సచివాలయ థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ అయితే మనకి ఈ యొక్క అంటే సర్క్యులర్లు అయితే మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే కనుక మహిళలు గృహిణులు అదేవిధంగా ఏ ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి దీని యొక్క ప్రధానమైనటువంటి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ప్రతిరోజు కూడా మేమే షెడ్యూల్ వేసేస్తాం ఏం చదవాలని ఇచ్చినటువంటి షెడ్యూల్ మీద ఖచ్చితంగా మెటీరియల్ అనేటువంటిది అందిస్తాం ఇచ్చినటువంటి మెటీరియల్ మీద ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం అదేవిధంగా ఒక వారంలో చదివిన మొత్తం మీద వీక్లీ గ్రాంట్ టెస్ట్ తర్వాత ఏ ఆ రోజు ప్రతిరోజు టెస్ట్ మీద మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం వ్యక్తిగతంగా పర్యవేక్షించడం చాప్టర్ వార టెస్ట్లు దాంతోపాటుగా బిడ్ బ్యాంక్లు కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేటువంటిది ఇవ్వడం దీంతోపాటుగా స్థాయి క్లాసులు ఇవ్వడం అనేటువంటి మొత్తం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే మనకు నడుస్తుంది కేవలం మెంటార్షిప్ కావాలనుకున్న వాళ్ళు థౌజండ్ రూపీస్తో మన యాప్లో డౌన్లోడ్ చేసుకుని మీరు స్క్రీన్ షాట్ పంపినట్లయితే మిమ్మల్ని బ్యాచ్లోకి తీసుకోవడం జరుగుతుంది క్లాసెస్ కావాలంటే మరొక ఫైవ్ హండ్రెడ్తో తీసుకోవాల్సి ఉంటుంది సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పదహారవ తారీఖు పదిన్నరకు ఉదయం పదిన్నరకు మనకు చీఫ్ సెక్రటరీ హాల్ ఫిఫ్త్ బ్లాక్లో మనకు సెక్రటరియేట్కి సంబంధించి ఒక మీటింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి దీంట్లో అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రధానమైనటువంటివి ఏమిటి అంటే స్ట్రెంథనింగ్ విలేజ్ వార్డ్ సెక్రటరీ అండ్ సర్వీసెస్ విలేజ్ వార్డ్ సెక్రటరీ అండ్ సర్వీసెస్ను మనకు స్ట్రెంగ్ చేయడమని దాంతోపాటుగా ఫిల్లింగ్ ద వేకెన్సీస్ ఏవైతే విలేజ్ వార్డ్ సెక్రటరీలో మండల డిస్టిక్ లెవెల్లో ఏవైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయో విలేజ్ వార్డ్ సెక్రటరీకి సంబంధించి అందు దాంట్లో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూతో కలిపి గ్రూప్ వన్ గ్రూప్ టూతో కలిపి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ అన్నీ కూడా ఏపీఎస్సి ద్వారా ఏ విధంగా మనం ఫిల్ చేయాలనేటువంటి విషయంకి సంబంధించి చర్చ అయితే మనకి ఇక్కడ జరుగుతుంది సో అంటే ఇక్కడ మనకు ఈ యొక్క నో ఈ యొక్క ఏదైతే కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో చీఫ్ సెక్రటరీతో పాటు చీఫ్ సెక్రటరీ ఆఫీసులో దీనికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు రాబోయేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలతో పాటుగా గ్రామా సచివాలయ ఉద్యోగాలు ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి అంశాలు మనం వీళ్ళు డిస్కస్ అయితే చేయబోతున్నారు కాబట్టి మనకి ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందో కంప్లీట్ కాగానే ఈ యొక్క నోటిఫికేషన్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంతకు ముందుగా ఈ ఏపీపీఎస్సి మనకి చైర్మన్ అనౌన్స్ చేసినట్టు మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది అని ఎప్పుడైతే నేను అనౌన్స్ చేశాడో దాంట్లో భాగంగానే మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇక్కడ అంశం ద్వారా కూడా తెలుస్తుంది కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అదేవిధంగా ప్రిపరేషన్లో ఏ సందేహం ఉన్నా మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి